మహిళలు ఆత్మ న్యూనత భావాన్ని తరిమి కొట్టాలని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో పోలీస్ మరియు మహిళల శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో దిశ యాప్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ దిశ యాప్ విప్లవాత్మకమైనదన్నారు. దిశ చట్టం మనల్ని రక్షిస్తుందని ఆయన చెప్పారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరిగిన ఘటనతో ముఖ్యమంత్రి ప్రత్యేక చట్టం తీసుకువచ్చారని ఆయన పేర్కొన్నారు. మహిళలలో ఆత్మ న్యూనత భావం ఉందని దాన్ని తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మన సంస్కృతికి అదేవిధంగా మహిళలకు పెద్దపీట వేయడం జరిగిందని ఆయన చెప్పారు. పురుష అహంకారానికి దిశ యాప్ శాపంగా మారిందని ఆయన అన్నారు. పురుషుల ఆలోచన ధోరణి మారాలని స్పీకర్ అభిప్రాయపడ్డారు. దోషులకు శిక్ష పడాలని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పశు సంరక్షక మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సిద్ధిరి అప్పలరాజు మాట్లాడుతూ దేశ రాజధానిలో నిర్భయ సంఘటన దేశంలో సంచలనం సృష్టించిందన్నారు. దిశ చట్టం ప్రకారం తక్కువ సమయంలో విచారణ చేసి శిక్ష పడుటకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. మహిళల్లో భద్రత భావం కల్పించుటకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఆ డెస్టినేషన్ పాయింట్ అక్కడ లోడ్ చేస్తే మన ఆటో ఆటో డ్రైవర్స్ కానీ బస్ డ్రైవర్స్ కానీ ఏదైనా ఆ రూట్ కాకుండా వేరే రూట్ కి ట్రావెల్ చేస్తున్నాం మనం ట్రాక్. ఇప్పుడు స్టేట్ లో ఉన్న డిగ్నిటరీస్ అందరినీ జ్యోతి ప్రజ్వలన్ నుండి రావాల్సిందిగా కోరుతున్నాను. సందర్భంగా ఈ నాలుగైదు రోజుల పార్లమెంట్ ఉభయ
సభల పనితీరు చూస్తే, సమావేశాల పనితీరు చూస్తే ఎక్కడైనా సరే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు తెలుగుదేశం పార్టీ మాట్లాడుతూ ఉంటారు. మనకందరికీ తెలుసు వాళ్ళ ప్రగల్భాలనే ఉంటారు. ఎక్కడ కనిపించలే, ఎవరు గొంతు విప్రేమి, భయమా? ఏంటి మీకు భయం? మోడీ గారంటే మీకు భయమా? బీజేపీతో మీకు ఏమైనా ఒప్పందం ఉందా? ఎందుకు మీరు మాట్లాడారు? ఎక్కడ మాట్లాడేసినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దిశానిర్దేశంతో ఈరోజు ఎంటైర్ పార్లమెంట్ ఉభయ సభల్లో ఆంధ్రప్రదేశ్ అంశాలే హైలైట్గా నిలిచి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. వీటన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తుందని, అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఏదైనా సరే ఈరోజు మనం ఎంత చిత్తశుద్ధితో పోరాడుతున్నాం అన్నటువంటి